ఇదో మనం కుండలో మటన్ అండి. కుండలో మటన్ వచ్చేసి చాలా న్యాచురల్గా మసాలాలన్నీ తక్కువతో చేసాము. గ్రేవీ చూడండి, స్ట్రెచ్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో. అసలు ఇందులో టమాటాలు అవన్నీ ఏం వేయలేదు. మామూలుగా మనం మటన్ కర్రీ అంటే టమాటాలు, కాజు పేస్ట్లు అవి ఇవన్నీ వేస్తాము. అసలు అటువంటి ఏమి వేయకుండా చాలా సింపుల్గా మటన్ చేయడం జరిగింది. గ్రేవీ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనం ఓన్లీ దీంట్లో ఆనియన్స్ ఒకటే వాడాము, ఇంకోటి వేరేది అనేది ఏది వాడలేదు. గ్రేవీ అలా థిక్నెస్ రావడం కోసం చాలా బాగా వచ్చింది. ఒకసారి తయారీ విధానం చూద్దాం మనం. కిలో మటన్కు హాఫ్ కిలో ఆనియన్స్ తీసుకోవాలి. హాఫ్ కిలో ఆనియన్స్ గార్లిక్ వేసుకొని ఇందులోనే మనం ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా, మటన్ మసాలా, జీలకర్ర పొడి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కిలో మటన్కు హాఫ్ కిలో ఆనియన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనం టమాటా ఇటువంటివి ఏం వేయమన్నమాట, ఓన్లీ ఆనియన్స్తోనే ఇది కుక్ చేసుకుంటాం. అందుకోసం ఆనియన్స్ కిలోకి హాఫ్ కిలో క్వాంటిటీ తీసుకోవాలి. మసాలాలన్నీ 1 కిలోకి ఎంత క్వాంటిటీతో తీసుకోవాలో కాబట్టి మేము అన్నీ సరిపడా వేసుకుంటున్నాం. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటిని మన మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది. ఇదంతా మసాలాలు ఆనియన్స్ అన్నీ దానికి బాగా పడతాయి అన్నమాట. బాగా కలుపుకొని దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ మనం మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటాము. నార్మల్ ఆయిల్తో మనం అనేది ఇది చేయదు. దీంట్లో ఆవల నూనె పడుతుంది అన్నమాట. ఇది 1 కిలోకి 200 గ్రామ్స్ పడుతుంది. ఇప్పుడు 100 ml క్వాంటిటీ దీంట్లో వేసుకొని కలుపుకుంటున్నాము. ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యి దానికి పట్టేంత వరకు బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం మటన్ వేసుకొని కలుపుకుందాము. మసాలా బాగా మిక్స్ అవుతానే ఇందులో మటన్ వేసుకుందాము. మటన్ 1 కిలో తీసుకున్నామండి. 1 కిలోకు 1/2 కిలో ఆనియన్స్, గరం మసాలా, చికెన్ మసాలా, జీరా పౌడర్, సాల్ట్ ఓన్లీ ఇంతే వేసుకున్నాం. ఇంకా మనం వేరేదనేది ఏమీ వేయలేదు. ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మటన్ వేసుకుందాం. మసాలా అనేది చూడండి ఎలా ఉందో, బాగా మిక్స్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దీంట్లో కిలో మటన్ వేస్తున్నాము. ఇది 1 కిలో మటను. మటన్ అనేది మనం తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుందండి. మా సైడ్ ఇటు మటన్ వచ్చేసి పెద్దవి కొస్తుంది, బాయిల్ కావడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, చిన్నవి అయితే త్వరగా అయిపోతుంది. ఇది నార్మల్ కుక్కర్లో అయితే 9 to 10 minutes అవ్వాలి. మనం దీంట్లో దమ్ పెట్టుకునేటప్పుడు కూడా టైమింగ్స్ అనేవి మారుతాయి, దాన్ని బట్టి టైం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకంతా మసాలా బాగా పట్టేటట్టు ఎంత కలిపి దాన్ని కలపడం వల్ల మనకు అంత టేస్ట్ వస్తుంది. దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ మస్టర్డ్ ఆయిల్ మనం దాంట్లో మళ్ళీ వేసుకునేటప్పుడు దీన్ని బాగా హీట్ చేసేసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ బాగా కాగిన తర్వాత కుండలో వేసేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత దానిలో మసాలాలు వేసుకుందాం. చెక్క, లవంగ, ఇలాచి, జాపత్రి అవన్నీ దీంట్లో 2 తెల్లవాయలు అలాగే వేసుకుందాం తీయకుండా. దాంతో టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. అది ఆ కుకింగ్ అయిన తర్వాత మనం తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటాయి తెల్లవాయలు. ఇప్పుడు మిక్స్ చేసుకున్న మటన్ను దీనిలో వేసేస్తున్నాం. ఇది కుండ కిలో మటన్ ఆనియన్స్ అన్నీ దగ్గర 1 కిలో 450 గ్రామ్స్ లేకపోతే 1.5 కిలో వస్తుంది. అందుకని పెద్ద కుండ తీసుకున్నాం మనం. ఆ క్వాంటిటీ అంతా పట్టే విధంగా ఇప్పుడు దీన్ని గోధుమ పిండి మూత పెట్టి గోధుమ పిండితో సీల్ చేసుకుందాం. స్టీమ్ అనేది బయటికి పోకుండా మనం పెట్టుకుంటాం. కానీ బాయిల్ అయిన తర్వాత ఎక్కడో ఒక చోట చిన్న హోల్ అదే తీసేసుకొని ఏదనేది బయటకు వస్తుంది. దాన్ని బట్టి మనం చూసుకుందాం. లాస్ట్లో చిల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని కస్తూరి మెతి కూడా వేసాం. దాంట్లో ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం అన్నమాట. మూత పెట్టేసి ఏదో బయటికి పోకుండా మొత్తం చూసుకుందాం. చుట్టూ నీట్గా ప్యాక్ అయిందా లేదా
మెయిన్ ఇంపార్టెంట్ ఇదే, ఎందుకంటే ఇది లోపల దమ్ అవుతుంది అన్నమాట. అందులో మనం మటన్ అనేది ఎక్కువసేపు బాయిల్ కావాలి కాబట్టి చూసుకుందాం. దీనిలో వాటర్ అనేది వేయలేదు, ఓన్లీ ఆనియన్స్, మటను మనం ఆయిల్ ఒకటే వేసాము. చూద్దాము ఏ రకంగా బాయిల్ అయిద్దో. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. కుండను దమ్ పెట్టడానికి మటన్ని బొగ్గులు తీస్తున్నాము బట్టిలోటి. ఇది తందూరి బట్టి అండి మా రెస్టారెంట్లోది. దాంట్లో నుంచి బొగ్గులు తీసుకుంటున్నాము, దీంట్లో దమ్ పెడదాం. ఇప్పుడు ఇది మొత్తం నిప్పు మీద ప్రాసెస్ కాబట్టి దానికోసం కోయాలి. వేడి తగ్గకుండా బూడిద తీసుకుందాం. బూడిద తేయడం వల్ల బొగ్గులు హీట్ అనేది తగ్గదు, చాలాసేపు వస్తాయి, లేకుంటే గాలికి తొందరగా ఆగిపోతాయి. అందుకని బూడిద తీసుకుందాం. మనం గాలి ఎక్కువ అండి, మేము కింద పెట్టుకున్నాము. ఇంకా దీని మీద దమ్ అవుతుంది. ఇంకా దమ్ కాదు, కుకింగ్ దమ్ అంతా ఇంకా దాంట్లోనే. ఓన్లీ నిప్పుల మీదనే అయిపోతుంది, మనం వేరే దాని మీద పెట్టలే అవసరం లేదు. మటన్ బాయిల్ కాదనుకుంటాం కానీ దీని మీద స్లోగా బాయిల్ అవుతుంది అన్నమాట. 45 మినిట్స్ పడుతుంది దగ్గర దగ్గర. దీంట్లో కుకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇంకా 45 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాం దీన్ని. 15 నిమిషాలు టైం అయింది. దీన్ని ఒకసారి మనం లోపల అంతా మటను కిందికి పైకి కదిలేటట్టు కలుపుకుందాం. దానివల్ల ఏమవుతుందంటే మటన్ మొత్తము బాగా ఉడుకుతుంది చుట్టూ. ఇది మటుకు చాలా పసుపు మా పిండి పెట్టింది, కదిలింది కదపడంలో. దీన్ని మళ్ళీ సెట్ చేసుకొని పెట్టుకోవాలి, టైం పడుతుంది ఉడకడానికి కాబట్టి. మళ్ళీ దీన్ని తీసి దమ్ పెట్టేస్తుంది పులి మీద. మనం పూర్తిగా ఇలా 1-2 సార్లు చేసుకోవాలి, 10-15 నిమిషాల్లో మొత్తం లోపల కదిలేటట్టు. గంట పెట్టి తిప్పలేం కాబట్టి ఇంకా 2 సార్లు అలా చేసుకుందాం. ఇప్పటికి 20 మినిట్స్ అయిపోయింది, ఇంకా 20 మినిట్స్ టైం ఉంది దీనికి. తర్వాత చూద్దాం. దగ్గర దగ్గర 50 మినిట్స్ పట్టింది మనకు. 50 మినిట్స్ మటన్ అనేది అయిపోయింటుంది. ఓపెన్ చేసి చూద్దాం మనం. మన టైమింగ్ ప్రకారం అయిపోయి ఉండాలి, లేకుంటే మళ్ళీ ఓపెన్ చేసి చూసుకొని పెట్టుకుందాం. ఇంతవరకు అయితే ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. హెయిర్ అనేస్తుందండి, లోపల నుంచి స్టీమ్ ఎలా వస్తుందో సేమ్ మన కుక్కర్లో నుంచి వచ్చినట్టు వస్తుంది. అయిపోయిందండి, ఓపెన్ చేద్దాం మనం. ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా ఒకసారి చూడండి లోపల ఎలా కుక్ అవుతుందో. ఇది ఇప్పుడు మీద తీసేసినా కానీ ఇందులో వేడి అనేది మట్కా మటన్ ఆ స్మెల్ అసలు అదోమ అయితే ఎలా ఉందంటే ఒకసారి మిక్స్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఆ తెల్లబాయ కదా, మనం నీళ్ళు అనేది వేయలేదు కానీ ఆనియన్స్లో ఉన్నది ఆ మటన్లో ఉన్న వాటర్తోనే గ్రేవీ చూడండి అసలు ఎలా ఉందో. అసలు ఆ మట్టి కుండ కాబట్టి ఆ స్మెల్ అది ఇది అనేది ఎంత బాగుందంటే ముక్క ఉడికిందో లేదు చూస్తున్నాం. ఆల్ అవుట్ చాలా హీట్గా ఉంది, ఉడికిపోయిందంట. ఇంకా మనం సర్వ్ చేసుకుని దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బాస్మతి రైస్ వేడి వేడిగా, బాస్మతి రైసు షో పొగలు వస్తున్నాయి. మటన్ అనేది ఫుల్గా బాయిల్ అయిపోయింది. నల్లి పీస్ మటన్లో నల్లి పీస్ అనేది ఉంటేనే ఏవి చూడండి
టేస్ట్ చూసి చూద్దాం ఎలా ఉందో ఒకసారి. వస్తుందా దాదా అసలు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. కాలిపోతుంది అసలు, ఎంత హీట్గా ఉందంటే అంత హీట్గా ఉంది పీస్. చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ ఆనియన్స్ ఎంత గ్రేవీ వస్తుంది నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చేశాను నేను కూడా. గ్రేవీ మస్టర్డ్ ఆయిల్ కాబట్టి దాని ఫ్లేవర్ కొత్తగా ఉంది. ఇది బీహార్ స్పెషల్, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి, చాలా ఎంజాయ్ చేస్తుంది దీని టేస్ట్ని. వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేస్తాను. బాయ్.